హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్. నేను మీ నవీన్. ఫ్రెండ్స్, ఇప్పటికే మనము టెట్ ప్రీవియస్ పేపర్స్ మీద 2 వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూసుండకపోతే కనుక ఆ వీడియోస్ నేను కార్డ్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సరే, ఈరోజు మనం ఇంకో పేపర్ తోటి ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 73 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 73 డిగ్రీస్ అడుగుతున్నాడు. ఆప్షన్ 1 17 డిగ్రీస్, ఆప్షన్ 2 18 డిగ్రీస్, ఆప్షన్ 3 27 డిగ్రీస్, ఆప్షన్ 4 7 డిగ్రీస్. 73 డిగ్రీస్కి పూరక కోణం ఎంత అడుగుతున్నాడు? హౌ టు ఫైండ్ దిస్ వన్ అండి, ఎలా ఫైన్ చేస్తాము? 73 డిగ్రీలకి పూరక కోణం అంటే ఏం చేయాలి? 90లు తీయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్? పూరక కోణం అంటే మీనింగ్ ఏంటి? రెండు యాంగిల్స్ కలిపి 90 ఫామ్ చేయాలి. రెండు యాంగిల్స్ కలిపి 90 ఫామ్ చేస్తే వి కాల్ దమ్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ యాంగిల్స్, వాటిని పూరక కోణాలు అంటాము. చూడండి సారి, 73కి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది? 17, రైట్? 73కి 17 యాడ్ చేస్తే 17 యాడ్ చేస్తే 90 అవుతుంది. సో 73కి పూరక కోణం ఎంత అంటే 17 డిగ్రీలు. ఓకే, అదే సంపూర్ణ కోణం అంటాం. సంపూర్ణ కోణం అంటే ఏం చేయాలండి? సో ఇప్పుడు ఆన్సర్ ఎంతకి ఏంటి ఇక్కడ? 73 డిగ్రీస్కి వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్? 17 డిగ్రీస్ ఇస్ ఆన్సర్. ఓకే, సపోజ్ దీనికి వాడు సప్లిమెంటరీ యాంగిల్ అడితే, సప్లిమెంటరీ యాంగిల్ అంటే సంపూరక కోణం. 73 డిగ్రీలకి సంపూరక కోణం అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే మీకు ఎంత యాడ్ చేస్తే 180 అవుతుంది. పూరక కోణం అంటే 9 డిగ్రీస్ రావడం, అది సంపూరక అంటే 180 రావడం. చెప్పండి దీనికి ఎంత అవుతుందండి? 107 డిగ్రీస్, రైట్? 107 ఇస్ ఆన్సర్. ఇప్పుడు అది సంపూరక కోణం అయితే, ఇది పూరక కోణం, కాంప్లిమెంటరీ యాంగిల్, ఇది సప్లిమెంటరీ యాంగిల్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటిలో వాడు ఇచ్చిన 3, 4 నెంబర్లో సంపూర్ణ గణం ఏది నడుతున్నాడు? సంపూర్ణ గణం అంటే పర్ఫెక్ట్ క్యూబ్. ఇందులో పర్ఫెక్ట్ క్యూబ్ ఏది నడుతున్నాడు? సంపూర్ణ గణం అంటే ఏంటండి? ఏ నెంబర్ని మీరు 3 ఈక్వల్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ రాయొచ్చు? ఇది చూడండి, 14 మీరు 3 ఈక్వల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ రాయగలరా? రాయలేమండి. అదే 100 తీసుకుంటే 3 ఈక్వల్ నెంబర్స్ మల్టిప్లికేషన్ రాయొచ్చా? రాయలేము, కానీ 2 రాయొచ్చు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కానీ పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. సో ఇది ఆన్సర్ కాదు మీకు, ఇది మన ఆన్సర్ కాదు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. సంపూర్ణ గణం అంటే పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, 186 అంటే ఇది కూడా 14 స్క్వేర్ అండి, 14 ఇంటూ 14. సో ఇది కూడా సంపూర్ణ గణం కాదు, ఇది కూడా జస్ట్ సంపూర్ణ స్క్వేర్ అవుతుంది, అంతే, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 512 అండి, 512 ఈజ్ ఏ క్యూబ్ ఆఫ్ 512, మనము 8 ఇంటూ 8 ఇంటూ 8 అని రాయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ద 8 క్యూబ్, ఇది సంపూర్ణ గణం అవుతుంది. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద మీకు రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీరు చూడగలుగుతారండి. ఓకే, సార్, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సమ్లోకి వెళ్దామండి. ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 24, ఇఫ్ 1 ఆఫ్ నెంబర్ ఈజ్ 8 దెన్ అదర్ నెంబర్ ఈజ్. 2 నెంబర్స్ ఉన్నాయంట, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? వాటి హెచ్సిఎఫ్ ఈజ్ 4 అంట, ఎల్సిఎం ఈజ్ 24 అంట. ఆ 2 నెంబర్స్లో 1 నెంబర్ అంట 8 అంట, అయితే సెకండ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. త్రీడో క్వశ్చన్ చూద్దామండి. 2 సంఖ్యల గసాక 4 మరియు కసాగు 24, అందులో ఒక సంఖ్య 8 అయినా మరొక సంఖ్య. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వాడి ఆప్షన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకు ఫార్ములా ఉంటుంది ఏంటంటే, కసాగు ఇంటూ గసాబా అండ్ హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం అనేది ఆ 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఫార్ములా ఏంటంటే, కసాగు ఇంటూ గసాబా హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎఫ్ అనేది ఆ 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు వాడు, సెకండ్ నెంబర్ కూడా మనం ఫైండ్ చేద్దామండి. హెచ్ఎఫ్ ఎంత? 4. ఎల్సిఎం ఎంత? 24. ఫస్ట్ నెంబర్ ఎంత అంటే వాడు 8 అని చెప్పాడండి, సెకండ్ నెంబర్ చెప్పలా. సెకండ్ నెంబర్ మనకు తెలియదు, సెకండ్ నెంబర్ ఫైండ్ చేస్తున్నాం. చూడండి సారి, 8 ఇంటూ 8 ఇట్ వస్తే ఏమవుతుంది? డివిజన్లోకి వస్తుంది. 8 టేబుల్లో 24 ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోయింది. 4 3 ఎంత? 12. సో సెకండ్ నెంబర్ ఇస్ ఎంత? 12 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సమ్లోకి వెళ్దామండి. రామా ఏజ్ ఈజ్ 37 ఇయర్స్. రామా ఏజ్ అంతా 37 ఇయర్స్ అంట. రామా ఏజ్ 37 ఇయర్స్. ఇఫ్ సీత ఏజ్ ఈజ్ 18 ఇయర్స్ మోర్ దెన్ ద రామా, దెన్ సీత ఏజ్ ఈజ్ వాట్? రామా ఏజ్ వయస్సు 37 సంవత్సరాలు, సీత వయస్సు రమా కంటే 18 సంవత్సరాలు ఎక్కువ, అయినా సీత వయస్సు ఎంత? ఓకే, ఇక్కడ రమా వయసు 37, సీత ఏం చెప్పాడండి? సీత ఏజ్ అనేది రమా కంటే ఎంత ఎక్కువ అని చెప్పాడు? రమా కంటే ఎంత ఎక్కువ అని చెప్పాడండి? 18 ఎక్కువ అని చెప్పాడు. రమా కంటే 18 ఎక్కువ అన్నాడు, అంటే 37 ప్లస్ 18 ఎంతండి? 55 అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇఫ్ 96 సెంటీమీటర్స్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్ దెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్.
96 సెంటీమీటర్ల పొడవు గల దారమును 6 సమాన భాగములుగా విడగొట్టితే ప్రతి సమాన భాగపు దారపు పొడవు ఎంత? ఓకే, మొత్తం థ్రెడ్ చూడండి, మొత్తం థ్రెడ్ ఎంతంట, మొత్తం ఒక దారం ఉందంట, దారం ఎంతంట 96 సెంటీమీటర్లు అంట, మొత్తం దారం ఎంత 96 సెంటీమీటర్లు. ఇదన్నీ ఈక్వల్ పార్ట్స్ ఏంటంట, 6 ఈక్వల్ పార్ట్స్, 6 సమాన భాగాలు ఏంటంటండి, అంటే ఏం చేయాలి, డివైడ్ చేయాలి. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అంటే 6తో డివైడ్ చేయడమే కదా. సో 6తో డివైడ్ చేస్తే 6లో 9 అంటే 1 టైం పోతుంది, ఇంకా ఎన్ని మిగిలింది, 9లో 6 పోగా 3 మిగిలింది, పక్కన 6 36 కదా, సో 6 టైమ్స్. సో ఈచ్ థ్రెడ్ ఎంత, మనకు వచ్చిన ఒక్క ముక్క వాల్యూ ఏంటంటే 16 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 7 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ పిరమిడ్ ఈజ్. ఒక చతురస్ర భుజము 7 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? ఒక స్క్వేర్ ఉందంట, దాని యొక్క సైడ్ ఎంత అండి, 7 సెంటీమీటర్స్. ఒక స్క్వేర్ ఉంది, దాని యొక్క సైడ్ ఎంత, 7 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అడుగుతున్నాడు. చుట్టుకొలత అంటే మొత్తం అన్ని భుజాలు యాడ్ చేయడం కదండి, అన్ని భుజాలు యాడ్ చేయడం అంటే మొత్తం 4 7 ఉన్నాయి. ఫార్ములా ఏంటంటే 4 ఇంటూ సైడ్ కదా, 4 ఇంటూ భుజము ఫార్ములా అనేది. 4 ఇంటూ సైడ్ అంటే 4 7s, 4 7s 28 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ స్కూల్ రిసీవ్డ్ 6 క్వింటాల్స్ ఆఫ్ రైస్ ఫర్ మిడ్ డే మీల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఇఫ్ ద యూటిలైజ్డ్ 475 కేజీ దెన్ ద అన్యూటిలైజ్డ్ రైస్ ఇన్ కేజీస్. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటాల బియ్యం పంపిణీ జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుండి 470 కిలోగ్రాముల బియ్యంను ఉపయోగించారు. అయితే వినియోగించకుండా మిగిలిన బియ్యం ఎంత? చూడండి సారి, మొత్తం ఎన్ని, మొత్తం వాళ్ళకు వచ్చిన ఎన్ని, 6 క్వింటాల్ అండి. ఒక క్వింటాల్ అంటే ఎన్ని, ఒక క్వింటాల్ అంటే 100 కేజీలు, అంటే 6 క్వింటాల్ అంటే 600 కేజీలు. ఓకే, ఒక క్వింటాల్ అంటే 100 కేజీలు, సో 6 క్వింటాల్ అంటే 600 కేజీలు. వాళ్ళు మొత్తం వాడింది ఎంత, మొత్తం వాళ్ళు వాడింది 475 కేజీలు అండి. వాళ్ళు మొత్తం తినేసిన, వాళ్ళు మొత్తం యూజ్ చేసిన రైస్ ఎంత అంటే 475 కిలోలు. ఓకేనా, సరే చూడండి, ఇంకా మిగిలి ఉన్న పార్ట్ ఎంత నడుతున్నాడు, 600లో 475 పోతే, 600లో 400 పోతే 200, 200లో ఇంకా ఎంత పోయిందంటే 75 పోయిందంటే 105 మిగిలినట్టు, 105కి ఇంకా మిగిలినట్టు. ఇట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రిలేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7/12 ఈజ్. 7/12 యొక్క సంకలన విలోమం ఎంత? ఈ క్వశ్చన్ మన లాస్ట్ 3 పేపర్స్ నుంచి కంటిన్యూ అవుతుందండి. ఇదే క్వశ్చన్ సంకలన విలోమం, రిలేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి, వాడు క్వశ్చన్ అంటే 7/12, 7/12కి సంకలన విలోమం అడుగుతున్నాడు, అంటే ఏం చేయాలండి, రిలేటివ్ ఇన్వర్స్ కావాలంటే సింపుల్ చేంజ్ సైన్, ఇక్కడ ప్లస్ 7/12 ఇచ్చారు, వాడు ఇచ్చింది ఏంటి, ప్లస్ 7/12 కదా, అంటే రివర్స్ సింబల్ అవ్వాలి, అంటే ఆన్సర్ ఏం అవ్వాలి, -7/12 అవ్వాలి, అంటే ఇట్ ఈజ్ అవర్ ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 4.7 బార్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఇస్ వాట్. 4.7 బార్ను P/Q రూపంలో రాయిగా, 4.7 బార్ని P/Q రూపంలో రాసి అడుగుతున్నాడు. చూడండి సారి, 4.7 బార్ దీన్ని ఎలా చేస్తామంటే సింపుల్, చూడండి షార్ట్కట్ చూడండి, ఫస్ట్ పూర్తి నెంబర్ రాసేయండి, దీని పూర్తి నెంబర్ ఎంత, 47, దాని పూర్తి నెంబర్ రాసేయండి 47, మైనస్ ఇప్పుడు ఇందులో బార్లో లేనిదని తీసేయండి, ఇందులో బార్లో లేనిది ఏంటి, 4 కదా, దాన్ని తీసేయండి. సరిగ్గా వినండి, ఫస్ట్ ఏం రాశానండి, ఫస్ట్ ఫుల్ నెంబర్ రాశాను, నెక్స్ట్ బార్లో లేని నెంబర్ రాశాను, బార్లో లేనిది 4 కదా, అది రాశాను, బై. ఇక్కడ బార్లో పాయింట్ తర్వాత, పాయింట్ తర్వాత బార్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, పాయింట్ తర్వాత బార్లో ఒకటే డిజిట్ ఉంది, అంటే 19 రాయండి. పాయింట్ తర్వాత బార్లో ఒకటే డిజిట్ బార్లో ఉంది, సో 19 రాయండి, దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 43/9. వాట్ ఈస్ ఆప్షన్, ఇట్ ఈస్ అవర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 1024 స్క్వేర్ మీటర్ దెన్ ఇట్స్ సైడ్ ఈజ్ వాట్. చతురస్రాకార పొలము వైశాల్యము 1024 చదరపు మీటర్లు అయినా దాని యొక్క భుజము మీటర్లలో. ఓకే, ఏరియా ఎంత చెప్పారండి, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ చతురస్ర భుజం దాని యొక్క పొలం యొక్క ఏరియా ఎంత చెప్పారండి, వైశాల్యం సరికి 1024 అన్నాడు. వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా, సైడ్ స్క్వేర్ కదా, సో స్క్వేర్ పోతే ఏమైతే సైడ్ స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ పోతే రూట్ అయింది. ఇది దేనికి స్క్వేర్ అండి, ఇది దేనికి స్క్వేర్ అంటే 32కి స్క్వేర్ ఉంటుంది కదా, సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, సో 32 మీటర్స్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఇస్ వాట్. ఓకే, మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం ఎంత అడుగుతున్నాడు, ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏంటండి, చెప్పండి సారి, వాట్ ఇస్ ద ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అండి, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2, నెక్స్ట్ అండి 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 11, నెక్స్ట్ అండి 13, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, నెక్స్ట్ 23 అండి, 1 2 3 4 5 6 7 8 9, నెక్స్ట్ అండి 20 9, రైట్.
ఇవి ప్రైమ్ నెంబర్స్ అండి. ఓకే సార్, ఇవి ప్రధాన సంఖ్యలు అంటే ఇవి అంటే ఏమిటండి? ప్రధాన సంఖ్యలు మీనింగ్ ఏంటి? అవి ఆ నెంబర్ అనేది ఆ వన్ టేబుల్లోను ఆ టేబుల్ తప్ప ఎందులో పోకూడదు. టూ ఉంది, టూ అనేది వన్ టేబుల్లో పోతుంది, టూ డేలో పోతుంది, ఇంకా రెండు రోజులు ఎక్కడ పోకూడదు. ఇక్కడ 13 తీసుకుంటే వన్ టేబుల్లో 13 టేబుల్ తప్ప ఎక్కడ పోదు, ఇంకా 17 తీసుకుంటే 1 17 తప్ప ఎక్కడ పోదు. ఇంకా ఇలాంటి వాటిలో మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సరే, వీటి యొక్క మధ్య కదా పడుతున్నాడు, మీడియం పెడుతున్నాడు అండి. అంటే ఎగ్జాక్ట్ మిడిల్ ఏమి చూడండి సార్, మొత్తం ఎన్ని? 10 కదా, 10 ఉంటే మధ్యలో ఏముండండి? 10 ఉంటే ఎగ్జాక్ట్గా మధ్యలో ఏమొస్తాయి చెప్పండి? 10 నెంబర్లు ఉన్నాయి, ఎగ్జాక్ట్ మధ్యలో ఏముంటాయండి? 5 నెంబరు 6 నెంబర్ ఎగ్జాక్ట్ మధ్యలో ఉన్నట్టు, అవునా? వాట్ ఈజ్ ఈ 5th నెంబర్ హియర్? 5th అండ్ 6th, ఈ రెండు ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నట్టు వస్తాయండి. ఓకే, ఎప్పుడైతే మీకు ఇవి ఈ నెంబర్స్ ఉండే నెంబర్స్ మీకు ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటే మధ్యలో 2 వస్తాయి, అదే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటే మధ్యలో 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు బెంచ్కి ఒక 5 ఒక 5 మెంబర్స్ కూర్చుంటే మధ్యలో ఒక మెంబరే ఎగ్జాక్ట్గా ఉంటాడు, అదే బెంచ్లో 6 ఉంటే మధ్యలో అంటే 6 మెంబర్స్ ఉన్నప్పుడు మధ్యలో ఇద్దరు వస్తారు కదా మనకి. సో ఇలా అనమాట. సో హియర్ మీడియం చూడండి, 11 13 రెండు వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి, రెండు వచ్చినప్పుడు ఏం చేయాలండి? వాటి యొక్క మధ్యలో నెంబర్ తీసుకోవాలి, అంటే రెండు యాడ్ చేసి బై 2 చేసుకోండి, అంతే 24/2 అండి. 12 ఈజ్ ఆన్సర్, 12 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3 అండ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 45:x, ఎక్స్ విలువ ఎంత అడుగుతున్నాడు? 2:3 మరియు 4:5 విలోమ నిష్పత్తిలో బహుళ నిష్పత్తి 45:x అండి. 2:3కి అలాగే వాడు ఏం చెప్పాడు, 4:5 విలోమ నిష్పత్తి. 4:5 విలోమ నిష్పత్తి అంటే ఏం తీసుకోవాలండి? 5:4 తీసుకోవాలి. విలోమ నిష్పత్తి అంటే 5:4 అవుతుంది కదా, 4:5కి విలోమ నిష్పత్తి ఎంత? 5:4. ఈ రెండుకి ఏం చెప్పినప్పుడు ఈ రెండు రేషియోస్కి వాడు ఏం చెప్పాడండి, బహుళ నిష్పత్తి. కాంపౌండ్ రేషియో ఎంత చెప్పారండి? 45:x అని చెప్పాడు. ఓకే, అయితే ఆయన ఎక్స్ విలువ ఎంత అడిగాడు. కాంపౌండ్ రేషియో కావాలంటే ఏం చేయాలండి? ఇందులో మొదటిది ఇందులో మొదటి మల్టిప్లై చేసుకోండి, 2 5 10:2. ఇందులో రెండోది ఇందులో రెండోది మల్టిప్లై చేయండి, 3 4 12. ఓకే అండి, ఇప్పుడు ఇలా ఈక్వల్ ఉన్నప్పుడు రెండు రేషియోస్ ఈక్వల్ ఇప్పుడు ఏం చేయాలండి? ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అండి. ఆ చివర్లు మధ్యలో మల్టిప్లై చేసుకోవాలి, చివర్లు మధ్యలో మల్టిప్లై చేసుకోవాలి. అంటే 10:x అండి ఇదండి, 12:45 అన్నట్టు. ఓకే, కట్ చేద్దాం ఇప్పుడు. చూడండి, 5 టేబుల్ 9 టైమ్స్ పోతుందా? 5 టేబుల్ 2 టైమ్స్ పోతుందా? 2 టేబుల్లో ఇక్కడ 12 పోతుంది బాబా, 6 టైమ్స్ అండి. 6 9 ఎంత? 54 ఈజ్ ఆన్సర్. ఎక్స్ విలువ ఎంత అంటే 54 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందండి, కాంపౌండ్ రేషియో ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. మొదటిది ఇంటూ మొదటిది, రెండవది ఇంటూ రెండు తీసుకోవాలండి, ఇది కాంపౌండ్ రేషియో ఫార్ములా అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 5x² - 4x + 2 అండ్ బీ ఈక్వల్ టు x² - x2x - 7 అండి. అయినా ఏ ప్లస్ బి దేనికి సమానం అవుతుంది అంటున్నాడు. ఏ ప్లస్ బి దేనికి సమానం అవుతుందని అడిగాడండి. ఏ ప్లస్ బి యాడ్ చేయండి, రెండు ఈ రెండు యాడ్ చేయండి అంటే మొత్తం యాడ్ చేసి ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ముందు ఏమి లేదు, ఏమన్నట్టు 1 కదా, 5+1 6 అండి, 6x² ఇక్కడ -4 - 2 అంటే రెండు సేమ్ సింబల్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి, -6x. +2 - 7 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, రెండు వేరే వేరే సింబల్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. 2లో 7 తీయాలి, 7లో 2 తీస్తే 5, బిగ్ నెంబర్స్ అండ్ మైనస్, సో -5. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి? ఇట్ ఈస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ 2/3 x ఈక్వల్ టు 3/2 - 5 దెన్ ద వాల్యూ ఆఫ్ 5x ఈజ్. ఓకే, ఇలా 2/3 x అనేది 3/2 - 5 సమానం అయితే ద వాల్యూ ఆఫ్ 5x విలువ ఎంత అడుగుతున్నాడు? 5x అంటే ఎంత అడుగుతున్నాడు? 5x విలువ ఎంత? ఇది క్వశ్చన్. ముందుగా x విలువ ఫైన్ చేద్దామండి, చెప్పండి సార్. ఇక్కడ 2/3 ఉంది కానీ ఈక్వల్ టు అవుతుంది 2/3 లేదు, అది చూడండి, అది రివర్స్లో ఉంది. ఇలా రివర్స్లో ఫ్రాక్షన్ రివర్స్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా, ఇది 2/3 x అండి, దీన్ని మార్చలేము. ఓకే, ఇది చూడండి, దీన్ని 2/3 దీన్ని రివర్స్ చేస్తే, ఇలా ఉన్నప్పుడు రివర్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ పైన ఉండే సింబల్ మారిపోయిందండి. ఎప్పుడైతే లేకపోతే జస్ట్ మీ ఉన్నప్పుడు ఒక బేస్ కింద బేస్లో ఉందని రివర్స్ చేసినట్లయితే పవర్లో ఉంది మారిపోతుంది, సింబల్ మారిపోతుంది, మైనస్ కాస్త ప్లస్ అయిపోయిందండి. ఇప్పుడు రెండు వైపులో చూడండి సార్, రెండు వైపుల సమానంగా ఉన్నాయి, రెండు వైపుల బేసెస్ సమానంగా ఉన్నాయి, అప్పుడు ఏమవుతాయి, వాటికి ఎక్స్పెరియన్స్ కూడా సమానం అవుతాయండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత మీకు, మీకు 2/3 సమానం కాబట్టి వాటి ఎక్స్పెరియన్స్ కూడా ఈక్వల్, ఎక్స్ ఈక్వల్ 5 అవుతుంది. సో ఎక్స్ విలువ 5. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ వాల్యూ అడగల వాడు, వాడు ఏమడిగాడు, 5x అడిగాడు. అంటే 5 ఇంటూ 5 అండి, 5 5 = 25 ఇస్ ఆన్సర్. 25 ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద మోడ్ ఆఫ్ డేటా 3 5 4 5 4 3 ఈజ్. ఓకే, ఈ డేటాకి వాడు ఇచ్చిన డేటాకి దీని యొక్క బహుళకం అడుగుతున్నాడండి. దీని బహుళకం, బహుళకం అంటే మీనింగ్ ఏంటండి, ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అది ఆన్సర్ అవుతుంది. చూడండి సారీ,
అక్కడ త్రీ తీసుకుంటే త్రీ ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? త్రీ రెండుసార్లు రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఐదు కూడా రెండుసార్లు రిపీట్ అయిందండి. నెక్స్ట్ ఫోర్ కూడా రెండుసార్లు రిపీట్ అయింది. ఇప్పుడు మన ఆన్సర్ చెప్పొచ్చండి. సో మనకు అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఈ కెనాట్ సే ఆన్సర్. సో నో మోడ్ ఈజ్ అవర్ ఆన్సర్. నో మోడ్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 2x² yz. 2x² yz సమాసమునందలి పదాల సంఖ్య. ఇందులో మొత్తం ఎన్ని టర్మ్స్ అడుగుతున్నాడు. చూడండి, 2x² yz మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2x² yz మొత్తం నాలుగు ఉన్నట కాదండి. ఎప్పుడైతే అవి ఇంటూతో లింకప్ అయి ఉంటాయో చూడండి, 2 x² y z, ఎప్పుడైతే ఇంటూతో లింకప్ అయి ఉంటాయో వాటిని మనం ఒక సింగిల్ టర్మ్ ట్రీట్ చేస్తాము. అంటే మొత్తం అన్ని ఇంటూతో లింకప్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని ఒక సింగిల్ టర్మ్గా లెక్కేయాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ టర్మ్. ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ వన్ టర్మ్. ఇది మొత్తం అంతా సింగిల్ టర్మ్ అని లెక్కండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 24.125 = 24 + 1/a + 2/b + 5/c, ద సమ్ ఆఫ్ ద ఏ అండ్ బి ఇస్ వాట్? 24.125ని రాయడం జరిగిందంట. అయితే ఇప్పుడు ఇందులో వాడు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ గివెన్ లైక్ దిస్. చూడండి ఒకసారి, ఇక్కడ 24.125, ఇక్కడ వన్ అనేది ఏ ప్లేస్? 10th ప్లేస్. అంటే ఈ వన్ మనం ఏం రాయొచ్చు అండి, 24.1/10 రాయొచ్చు. 24 ప్లస్ ఈ 0.1ని 1/10th ప్లేస్, 1/10 రాయొచ్చు. 2 ఈజ్ 100th ప్లేస్, పాయింట్ తర్వాత 2nd ప్లేస్ కాబట్టి ఇది 100th, అంటే బై 100 అండి. నెక్స్ట్ ఈ 5 అనేది 1000th ప్లేస్, సో బై 1000 రావాలి, బై 1000. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటు 10, ఇక్కడ బి వాల్యూ 100, సి వాల్యూ 1000. క్వశ్చన్ ఒక అడిగింది ఏంటి, ఏబి యొక్క మొత్తం అంటే ఏ ప్లస్ బి ఎంతని అడిగాడు. ఇక్కడ ఏ ఎంత 10, బి ఎంత 100. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? 110 ఈజ్ అవర్ ఆన్సర్. 110 ఈజ్ ద ఆన్సర్. ఓకే, పేపర్లో లాస్ట్ క్వశ్చన్, a² - 1/16 = a² - 1/16 దేనికి సమానం అడుగుతున్నాడు. a² - 1/16 అండి. ఇది స్క్వేర్ కాబట్టి, ఇది స్క్వేర్ కాబట్టి దీన్ని స్క్వేర్గా రాయండి. 1/4² రాయొచ్చా? 1² 1, 16 అంటే దేని స్క్వేర్ అండి, 4 స్క్వేర్. సో 1/4² రాయొచ్చు. ఇది ఇట్ ఈస్ లుక్ లైక్ యాజ్ అ ఫార్ములా, a² - b² అంటే ఏ ప్లస్ బి ఆఫ్ ఏమైఎస్బి అంటే ఏ ఎంత, ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ 1/4, ఏమైఎస్బి అంటే a - 1/4. సో a + 1/4 × a - 1/4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దీంతో పేపర్ మనకి ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో పేపర్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియో మీకు కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.